काबूली चना तो बिर्यानी चसा प्रेशर कुकर लो। हाय फ्रेंड्स, मैं बिर्यानी चेसुकुंदाम काबूली चना तो। अलागे टू आनियन्स कट चेसुकुन्नानु अंडी, फोर चिल्लीस कूडा स्प्लिट चेसि पेट्टुकुन्नानु, कोत्तिमीर इंका पुदीना, बियं कूडा कडिगि नान पेट्टेसुकुन्नानु अंडी। ऑयल वेसुकुंटुन्ना, ఆయిల్ కాని నెయ్యి కాని ఏదైనా వేసుకోండి, నేనైతే ఆయిల్ వేస్తున్నాను। ఈ గరం మసాలాలు అండి, దీంతో పాటు కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాను। బిర్యానీ ఆకు కూడా వేసేసుకుందాం। ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు అది వేసేస్తాము। ఇప్పుడు అల్లం జింజర్ గార్లిక్ పేస్ట్ అండి, అల్లం వెల్లుల్లి వేసుకుందాం, కొద్దిగా ఒక స్పూన్ వేస్తున్నాను। కలుపుదాం ఇది మళ్ళీ। వన్ టమాటో అండి కట్ చేసి పెట్టుకున్నాను। छोले ऑलरेडी नान पेटी पेट्टुकुन्नानु कदंडी, इप्पुडु इंदुलोकि वेसेस्तानु। కొద్దిగా పసుపు కూడా వేసుకుందాం। స్పూన్ సాల్ట్ వేసానండి। స్పూన్ కారం కూడా వేసుకున్నాను। పుదీనా ఇంకా కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను। కొద్దిగా చోలే మసాలా వేస్తున్నానండి। ఇది ఎవరెస్ట్ వాళ్ళది బిర్యానీ మసాలా అండి, అది వేస్తున్నాను కొంచెం। 3 టేబుల్ స్పూన్స్ పరిగండి బీట్ చేశాను, అది వేసేస్తున్నాం। బాగా మిక్స్ చేద్దాం। ఎంత మంది చేస్తారండి చోలేతో బిర్యానీ? ఇన్స్టెంట్ గా ఫాస్ట్ గా అయిపోతుందండి। మనం ప్రెషర్ కుక్కర్ లో చేసుకుంటే మార్నింగ్ అవర్స్ స్కూల్స్ కి కాని బాక్సెస్ పెట్టుకోవడానికి చాలా బాగుంటది। ఆల్్రెడీ రైస్ సోక్ చేసి పెట్టుకున్నానండి। కలుపుదాం ఇది। ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి నా ఛానల్ ని। ఈ గ్లాస్ తోని 1 గ్లాస్ రైస్ తీసుకున్నానండి, దీంతో 1.5 గ్లాస్ వాటర్ పోసుకుందాం। వన్ అండ్ హాఫ్ పోస్తున్నానండి, ఎక్కువ పొయ్యొద్దు, కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి మళ్ళీ మెత్తగా స్టిక్కీగా అయిపోతుంది। ఈ స్టేజ్లో సరి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకుందాము। కొంచెం కావాలండి సాల్ట్, ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను సాల్ట్, మిక్స్ చేసుకుందాం। ఈ వాటర్ కాస్త బాయిల్ అవుతున్నప్పుడు అప్పుడు తీసి కుక్కర్ పెట్టుకుందాం అండి, ఫస్ట్ బాయిల్ అవ్వనివ్వద్దాం।
రైస్ ఇప్పుడు ఇలా ఉడుకుతుంది కదండి, ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసుకున్నాం. 2 విజిల్స్ రాగానే ఆఫ్ చేసేసుకున్నాం. టూ విజిల్స్ రావాలి, మీడియం ఫ్లేమ్లో పెట్టాను. చేద్దాం, అయిపోయిందండి బిర్యానీ. నేను ఈ బిర్యానీ ఆకు తీసేస్తున్నాను. అంతే అండి, అయిపోయింది బిర్యానీ. తప్పకుండా అందరూ ట్రై చేయండి, ఎలా కుదిరిందో చెప్పండి. థ్యాంక్ యూ.